ప్రతి విషయాన్ని సమగ్ర విశ్లేషణతో చదవాలని అదనపు కలెక్టర్ బి లత అన్నారు. శుక్రవారం జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ గౌడ్ ఆర్ట్స్ కళాశాలలో గ్రూప్ 3 గ్రూప్ 4 కోచింగ్ బీసీ స్టడీ సర్కిల్ ను శుక్రవారం ఆమె సందర్శించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గంటన్నర క్లాసు సబ్జెక్టు పై హిస్టరీ టాపిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పై నడుస్తున్న కరెంట్ అఫైర్స్ టాపిక్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల ఫీడ్బ్యాక్ పై క్లాసెస్ నడుస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు చక్కగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అశోక్ విద్యార్థులు క్లాసెస్ పట్ల ఇంకా చాలా మంది ఈ సెంటర్ నుండి ఉద్యోగాలు సంపాదించాలని మోటివేట్ చేశారు. కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ ఆఫీసర్ సాయిబాబా, కళాశాల కోఆర్డినేటర్ ఎలిజబెత్ రాణి, అధ్యాపకులు వేణు, కర్ణాకర్, గోవర్ధన్, లక్ష్మణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ఎవరు ఇట్లా పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళు అట్లా ఎవరు ట్రీట్ చేయలేదు. మన స్కూల్ అయితే టీచర్ అయితే ప్రతిట్ చేస్తున్నా మా పిల్లలు ఎవరికైనా వాళ్ళ ఫీజు తగ్గంటే ఒక గౌరవం వస్తుంది. ఇక టీచర్ కి స్టూడెంట్ అనే వాళ్ళు ఎప్పుడైతే గొప్ప స్థానంలో ఉంటే అప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ సంతోషపడేది టీచర్. నేను కూడా అది ఏంటంటే స్పీచ్ అయినా దేనికైనా మమ్మల్ని కూడా పిలుస్తారు, ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. తప్పిస్తే నా మార్పు సో అక్కడ ఎంత మనకు వన్ మార్పు ఇస్తున్నా. గ్రూప్ 3 గ్రూప్ 4 కోచింగ్ సెంటర్కి వచ్చేసిన గౌరవ అడిషనల్ కలెక్టర్ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే వారు వచ్చి మీకు నిజంగా ఒక క్లాస్ తీసుకోవడం అనేది అది మీ అంతా మీరు ఎంతో చేసుకున్న పుణ్యం, అది మీ అదృష్టం. మేడంకి చాలా టీచింగ్ మీద మంచి మంచి టిప్స్ చెప్తుంది. అందులో మీరు అన్ని గమనించి ఉంటారని నేను ఆశిస్తున్నాను. మరి మేడం ఇలాగే మాకు ఇది టోటల్ 300 క్లాసెస్ అంటే 90 డేస్ కోర్స్ మేడం. గ్రూప్ 3కి 4 అవర్స్, యాక్చువల్గా గ్రూప్ 4కి 4 అవర్స్. ఇట్లా డైలీ 2 గ్రూప్స్ నడిపించాలి. కానీ కొంచెం మన సంఖ్య అంతగా లేదు కాబట్టి మినిమం 100 ఉండాలి. 200 ఉంటేనే మనం గ్రూప్ 3 గ్రూప్ 4 రన్నింగ్ చేస్తాము. 200 లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే కంబైన్ చేసేసి మేడం పుడుగులకి 10 to 5 వరకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇది ప్రైవేట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే టైఅప్ అయింది ఆస్పిరెంట్ అకాడమీతో టైఅప్ అయి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళే మనకి టోటల్గా ఫ్యాకల్టీ విత్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం మిగతా వాళ్ళే ఇచ్చేస్తారు మేడం. ఇది మన ఓవరాల్ స్టేట్లో ప్రతి నియోజకవర్గంలో కూడా స్టడీ సెంటర్స్, బీసీ స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాలలో ఇవ్వాలి అని తీర్మానం తీసుకున్నారు. అది చాలా మంచి నిర్ణయం. సో మన సీఎం గారు ఏదైతే తలపెట్టారో ప్రతి ఒక్కరికి కూడా విద్య ఎంతవరకు నేర్చుకున్నారో దాన్ని మళ్ళీ ఉద్యోగంలో కూడా చూపించడానికి ఒక శిక్షణ అనేది అవసరం అనేది ఆయన గుర్తించి ఈ కార్యక్రమం చేపట్టారు. మరి ముఖ్యంగా మనకి కొప్పుల ఈశ్వర్ గారు, మన మంత్రివర్యులు, సాంఘిక సంక్షేమ శాఖ వర్యులు చేస్తున్నారు కాబట్టి వారు కూడా మన జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇస్తున్నారు. మన గ్రూప్ 1కి కూడా చాలా బాగా శిక్షణ ఇవ్వడం జరిగింది. చాలామంది క్వాలిఫై కూడా అయినారు. సో ఇప్పుడు కూడా దీన్ని క్వాలిఫై అవుతారని అనుకుంటున్నాము. దానికి తోడు మన కలెక్టర్ గారు కూడా చాలా బాగా కాలేజెస్లో కానీ హాస్టల్స్లో కానీ కోచింగ్ మొన్న తీసుకున్నప్పుడు సార్ సొంత డబ్బులు కొంత అరేంజ్ చేసి కూడా వాళ్ళకి మార్నింగ్ తినకుండా వస్తారని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేసి తను కూడా చొరవ తీసుకున్నారు. సార్కి కూడా అందరూ బడుగు బలహీన వర్గాల మీద మంచి ప్రేమ ఉంది. తను కూడా గ్రూప్ 1 తర్వాత రాసి ఇప్పుడు ఐఏఎస్గా వచ్చారు. సో మీరందరూ కూడా అట్లా కావాలని చెప్పేది ఇక్కడ ఉన్న అందరి అభిలాష. సో మీరందరూ కూడా ఆ రకంగానే సక్సెస్ అవుతారని